हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज मन चैनल हेल्दी अयिना प्रोटीन लड्डू पल्ली नुव्वुल लड्डू चाला टेस्टीगा उंटुंदी। ई टाइम लो अंदरू तिनाल्सिनवि खच्चितंगा ट्राई चेयंडि, चाला ईजीगा। वीटिकि कावाल्सिनवि कप्पु पल्लीलु, कप्पु नुव्वुलु, ఒక కప్పు బెల్లం। ఈ 3 ఇంగ్రీడియన్స్ తో చాలా టేస్టీ లడ్డు ఎలా చేయాలో చూద్దాం। ముందుగా ఒక pan పెట్టుకొని వేడైన తర్వాత మనం తీసుకున్న కప్పు పల్లీలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇది మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి। పల్లీలు హై ఫ్లేమ్ లో పెడితే త్వరగా మాడిపోతే లోపల వేగవు, అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి। చూడండి, టైం లో అందర్ని ఎక్కువగా నువ్వులు పల్లీలు తీసుకోమని చెప్తున్నారు కదా, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోమంటున్నారు। ఖచ్చితంగా ఇవి ఇంట్లో ఉండేవే కాబట్టి మీరు ఈజీగా చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు। ఇలా మనకి వేగిన తర్వాత ఒక ప్లేట్ లో చల్లారనివ్వండి। మళ్ళీ అదే pan లో కప్పు నువ్వులు కూడా వేసి ఇవి కూడా దొరగా వేయించండి। నువ్వులు కూడా త్వరగా వేగుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై అయితే సరిపోతుంది। ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వండి। ఈ లోపు మనం తీసుకున్న పల్లీలపైన పొట్టు తీసుకోండి। నచ్చిన వాళ్ళు పొట్టుతో కూడా మీరు చేసుకోవచ్చు, లేదు అంటే అలా రిమూవ్ చేసుకోండి। వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి। గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకో। మళ్ళీ అదే మిక్సీ జార్ లో మనం తీసుకున్న నువ్వులను కూడా మిక్సీ పట్టుకోవాలి। మనకి అన్ని కలిపి ఒకేసారి వేయడం వల్ల కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, ఇలా విడివిడిగా అయితే మనకు త్వరగా అయిపోతుంది। మళ్ళీ మనం నువ్వుల పొడిని కూడా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని కూడా మిక్సీ పట్టాలి। బెల్లం కూడా కొంచెం మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం తీసుకున్న పల్లీ నువ్వుల పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలిసేటట్టు మిక్సీ చేసుకోవాలి। చూడండి, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ లో తీసుకుని దీన్ని లడ్డూల్లాగా చుట్టుకోవటమే। చాలా ఈజీ అండి। ఒకవేళ మీకు లడ్డు అవ్వకుండా పౌడర్ లాగా ఉంటే గనుక మీరు కావాలంటే దీంట్లో 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అలా పౌడర్లా ఉన్నదాన్ని మనం లడ్డూలా చుట్టేసుకోవచ్చు। ఇంకా మీకు కొంచెం తడిగా ఉన్న బెల్లం అయితే ఇంకా ముద్దలా వస్తుంది, కొంచెం పౌడర్లా ఉంటే కనుక నెయ్యి వేసుకోండి ఒక స్పూను। ఇప్పుడు ఎంతో టేస్ట్ అండ్ హెల్దీ అయిన నువ్వుల పల్లీ లడ్డు ఈజీగా రెడీ అయిపోతుంది, టేస్టీగా ఉంటాయి। తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।